హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ లత గారిని వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే. మేడం, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇప్పుడు ప్రజెంట్ జైల్లో ఉన్న కవిత గారిని ఈ కేసు నుంచి అంత ముందే తప్పించడానికి కేసీఆర్ గారు ఒక మాస్టర్ ప్లాన్ వేశారని చెప్పేసి రాధాకిషన్ రావు గారు, అంటే ఆల్రెడీ కస్టడీలో ఉన్నారు ఆయన, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆయన తన వాంగ్మూలంలో వెల్లడించారని చెప్తున్నారు. ఇంతకు కేసీఆర్ గారు ఎటువంటి మాస్టర్ ప్లాన్ వేశారు? రాధాకిషన్ రావు అసలు ఏం చెప్పారు? మేడం కేఎల్ సంతోష్, జిఎల్ సంతోష్, గతంలో చూసుకుంటే ఆయన చేసిన దుర్మార్గాలలో కొన్ని కొన్ని ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. కేసీఆర్ గారి చేసిన జిఎల్ సంతోష్ గారు అని బీజేపీ వ్యక్తిని అరెస్ట్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేయటం జరిగింది. సో అది విఫలం అవటం జరిగింది. అంటే ఏంటంటే, అప్పుడే కవిత గారు ఈ లిక్కర్ స్కామ్లో ఇరుక్కుంటుంది, సో మనం బీజేపీ క్యాండిడేట్ అయిన వ్యక్తిని మనం అరెస్ట్ చేసి, అంటే స్టేట్ గవర్నమెంట్ చేతిలో అది పెట్టుకొని దాన్ని మనం ప్రెషర్ ఇస్తే ఆటోమేటిక్గా సెంట్రల్ కేసు అయిన దాన్ని విత్డ్రా అవుతారేమో అనే ఒక ఉద్దేశంతో ఆయన భారీ స్కెచ్ వేయటం జరిగింది. సో అది విఫలమయ్యింది. సో అవన్నీ విఫలమయ్యింది. ఈరోజు రాధాకృష్ణ అనే వ్యక్తి, సో అతను వాంగ్మూలంలో మొత్తం కూడా అప్రూవల్గా మారిపోయి ఆయన అన్నీ కూడా ఈయన చేసినవి, అంటే వెనకాల ఏవేవి అయితే చేశాడో ఇవన్నీ కూడా ఇప్పుడు బయటపెట్టడం జరుగుతుంది. అంటే కేసీఆర్ గారికి అన్నీ తెలిసే జరిగాయి కదా. సో ఎవరెవరు ఏమేమి తిన్నది, ఏం చేసింది, సో ఆయనకి కూడా వాటా ఉందేమో ఇక్కడ అనేది మనకు ఖచ్చితంగా ఇక్కడ ఒక డౌట్ అనుమానం కూడా వస్తుంది. ఇంకొక విషయం తీసుకుంటే, కవిత గారు మొత్తానికి సెంటర్ ఆఫ్ కింగ్ పిన్ లాగా ఆవిడ ఉన్నారు. సో అందుమూలన ఆవిడకి కూడా వచ్చే బెయిల్ కూడా రాకపోవటానికి కారణం కూడా అదే అనేది మనకి ఈరోజు తెలుస్తుంది. ఎందుకంటే అన్నీ ఆవిడ చేతుల మీదే నడవటం జరిగింది, ఆవిడే ఉండి నడిపించడం జరిగిందనేది ఈరోజు అందరూ కూడా చెప్తున్న విషయాలు. సరే, ఇంకా ఈ ఫోన్ ట్యాపింగ్ విషయానికి వస్తే, ఖచ్చితంగా ప్రణీత్ రావుని అరెస్ట్ చేసిన తర్వాత మనం ప్రతిదీ అంచెలంచెలుగా చూసాం. సో రేవంత్ రెడ్డి గారు కూడా ఏమంటున్నారు, ఆ ఫోన్ ట్యాపింగ్ విషయం తీసుకుంటేనేమో పర్సనల్గా అటాక్ చేస్తున్నాము అని అంటున్నారు అన్నాడు. పర్సనల్గా అటాక్ చేస్తున్నారా, మీరు ఇదవటం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ ప్రజా సమస్య అది, ఫోన్ ట్యాపింగ్ అనేది నేరం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి కుటుంబం ఒకటే అక్కడ బలైంది అని అనుకుంటే అది కాదు, అందరూ చాలామంది సెలబ్రిటీస్ అందరూ బలైన వాళ్ళు ఉన్నారు. సో ఇంకా వేరే ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళే కానివ్వండి, ఇలా ఎక్కువ నష్టపోయింది, తెలుగుదేశం పార్టీ కూడా నష్టపోయిందే కాబట్టి ఖచ్చితంగా అందరికీ అయితే దాన్ని నిజ నిర్ధారణ జరగాలనేది అయితే అందరికీ ఉంది. సో ఈరోజు మనం వింటుంటే ఏమంటున్నారు, రేవంత్ రెడ్డి గారు ఇది పర్సనల్ కక్షలాగా అనుకుంటున్నారు అని అంటున్నారు. అది పర్సనల్ కక్ష అనేది, అది మీకు ఏమున్నాయి అనేది అది అనవసరం. మా ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే అది జరగటం తప్పు, నేరము అనేది బయట రావాలి. సో ఈరోజు చాలామంది అప్రూవల్గా మారిపోతున్నారు, విషయాలన్నీ బయట వస్తున్నాయి. సో ఇందుమూలన మనకు తెలియాల్సినవి కూడా చాలా ఉన్నాయి కదా. సరే, ఈటల్ గారే కానివ్వండి, బండి సంజయ్ గారే కానివ్వండి, మళ్ళీ చాలామందిని ఈ రకంగా ఇబ్బంది పెట్టడం అనేది మనం చూసాం. ఎవరైతే వాళ్ళని వ్యతిరేకిస్తారో వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టారు కదా. ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు కేసీఆర్ గారు. సో దానికి ఆయనని ఏమనుకోవాలి, అంటే నేను చేయలేదు, నేను మాట్లాడకుండా ఉంటే చేయలేదు అని అనుకుంటారు ప్రజలు అనుకుంటున్నాడా? లేదు కదా, అవకాశం కూడా లేదు కదా. సో ఆధారాలు, ఖచ్చితమైన ఆధారాలన్నీ కూడా కనపడుతున్నాయి కదా. ఒకవేళ కేసీఆర్ గారికి తెలియకనే జరిగిందా అని అంటే అది సమస్య లేదు. ఎందుకంటే వాళ్ళు రోజుకి ఇంతమంది అనేది ఒకటి ఇస్తారంట, టార్గెట్ ఇస్తారంట డిపార్ట్మెంట్కి, ఓ 40 మందివి ఇస్తారంట. ఆ 40 మందివి వాళ్ళవి విని వీళ్ళు వెళ్ళి రిపోర్ట్స్ తీసుకెళ్ళి ఇవ్వాలి, రికార్డ్ చేసి అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకందరికీ తెలిసే కదా వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కి వాళ్ళకి టార్గెట్ అంటూ ఇవ్వటం జరిగింది. ఇంతమందిది వినాలి మీరు, సో వాళ్ళది మాకు అప్పు చెప్పాలనేది వాళ్ళు అడుగుతున్నారు. ఇవన్నీ కూడా నిజ నిర్ధారణ అంటూ అవుతుంది, చాలా వరకు అయ్యాయి కూడా, కానీ ఇంకా బయట రాకుండా ఎందుకున్నాయి, ఎందుకు ఇంత డిలే అవుతుంది, ఎవరి కోసం ఇంత డిలే చేస్తున్నారు, ఎప్పటికీ దీని గురించి పట్టించుకుంటారు, ఇదైతే తొందరగా ఇది తెరాలని ప్రజలందరికీ కూడా ఉంది. ఎందుకంటే ఇది చాలా చిన్న విషయం ఏం కాదు, ఎవరు ప్రైవసీని కూడా ఎవరు భంగం చేయడానికి వీల్లేదు. దీని మూలాన కొన్ని ఫ్యామిలీస్ కూడా నష్టపోయిన మాట నిజమే కదా. ఎమ్మెల్యేల కుటుంబాలకు సంబంధించిన వాళ్ళ ఇవి కూడా రికార్డ్స్ వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు, అంటే బ్లాక్ మెయిలింగ్ చేయటం. ఇంకొకటి, అపోజిషన్ పార్టీలు వాళ్ళ మనీ ఏమైనా ఉంటే వాళ్ళు ఎక్కడికైనా పంపిస్తున్నారా, అవన్నీ తలసిన అవన్నీ మనీ కూడా సీజ్ చేసిన అవకాశం కూడా కనపడిందని చెప్పుకుంటున్నారు. అంటే ఇవన్నీ ఫోన్ ట్యాపింగ్ మూలానే, సో వాళ్ళ పర్సనల్ విషయాలన్నీ కూడా వీళ్ళు ఎంటర్ అవ్వటమే కానివ్వండి, ఇవన్నీ చేయటం కూడా జరిగింది. ఖచ్చితంగా అన్నీ కేసీఆర్ గారు
దగ్గరుండి చేయించినట్టే కనపడుతుంది. రోజు రిపోర్ట్ రోజు ఆయనకి ఖచ్చితంగా కనపడుతుంది. ఆయన ఆయన ఎమ్మెల్యేలతో కానివ్వండి, కూర్చోపెట్టి మాట్లాడించడానికి, కొంతమంది బీజేపీ నాయకులను అక్కడ తీసుకురావటానికే కానివ్వండి, ఆయన ఆ ప్లేస్లో మొత్తం సీసీ కెమెరాలన్నీ ఫిట్ చేసి ఆ ప్లేస్లో వాళ్ళని బీజేపీ వాళ్ళని తీసుకొచ్చి కూర్చోపెట్టేటప్పుడు సో దాని మీద కేసు బరాయించవచ్చు. అంటే వాళ్ళు ప్రలోభ పెట్టి ఎమ్మెల్యే క్యాండిడేట్లను కొంటున్నారు అనే ఒక భ్రమ కల్పించి సో వాళ్ళ మీద కేసు పెట్టాలనే ప్రయత్నం జరిగింది గతంలో, అది ఫెయిల్ అయ్యింది. సో వాళ్ళు ఎక్కడో దాక్కున్నారని చెప్పి ఇవన్నీ చాలా రకాల ప్రయత్నాలు చేశాడు. వాళ్ళని పట్టుకోవాలనటమే కానివ్వండి, జరిగింది అనటమే కానివ్వండి, వాళ్ళు ఎమ్మెల్యేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేని కొంటున్నారు బీజేపీ వాళ్ళని కానివ్వండి, ఇలాంటి రకరకాల ప్రయత్నాలన్నీ చేశాడు. ఓకే, కానీ అక్కడ ఏం జరగలేదు కదా, అక్కడ నిజ నిర్ధారణ అవ్వలేదు. సో దాంట్లో కనిపెట్టలేకపోయాడు, జరగలేదు కాబట్టి తెలియలేదు. ఇప్పుడు ఏమైందంటే ఖచ్చితంగా అన్నీ బయట వస్తున్నాయి, ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయట వస్తున్నాయి. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే వాళ్ళ కూతుర్ని కాపాడుకోవటానికి బీజేపీని ఇరికించాలనే ప్లానింగ్ అయితే చేశాడు. సో అది ఎందుకో ప్రతిసారి ఫెయిల్ అవుతా వచ్చింది. అంటే పాపం పండాలి కాబట్టి కొంచెం టైం టేకింగ్, కానీ ఖచ్చితంగా పాపం పండే టైం వచ్చినప్పుడు అన్నీ జరుగుతాయి అన్నట్టు ఇప్పుడు ఇప్పుడే ఆ టైం వచ్చింది. దానికి తగ్గట్టు రిజల్ట్స్ కూడా అన్నీ ఇప్పుడు ఒక్కొక్కటి బయట వస్తున్నాయి. ఓకే, మొన్న ఈడీ కూడా చెప్పడం చూస్తాం మేడం, ఢిల్లీ లిక్కర్ స్కామ్ మొత్తం కూడా కేసీఆర్ గారికి తెలుసు, ఆయనకు తెలిసి ఇదంతా జరిగిందని అన్నారు. ఇవాళ ఆయన పేరు కూడా యాడ్ చేసే అవకాశం ఉంది అని అంటున్నారు, మరి ఈ కేసులో ఆయన్ని కూడా ఇరికిచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా మేడం? ఎందుకంటే ఆయన కవితను తప్పించడానికి చేసిన ప్రయత్నాలే కానివ్వండి, అంటే బీజేపీని ఎలా ఇరికించాలనే ప్రయత్నాలే కానివ్వండి, అంటే దానిలో ఆయన కూడా ఉన్నాడేమో, ఇన్వాల్వ్మెంట్ ఉందేమో. దీనిలో సెంటర్ ఆఫ్ పాయింటే కవిత గారు అన్నప్పుడు, కింగ్ పిన్నే ఆవిడైనప్పుడు ఆవిడ వెనకాల ఉండి నడిపించిన వాళ్ళు ఎవరవుతారు? సో ఖచ్చితంగా కేసీఆర్ గారు అండదండలు చూసుకొని ఆవిడంతటి సాహసం చేయగలుగుతుంది కదా, దాని మూలన కేసీఆర్ గారికి మెడకుడు చుట్టుకునే అవకాశం ఉంది. అవన్నీ అంటే నిజ నిర్ధారణ అంటూ అవ్వాలి కాబట్టి అవన్నీ రేపు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితమైన ఈయనది ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఖచ్చితంగా ఈయన కూడా కస్టడీ తీసుకునే అవకాశం ఉంది కదా. మనం ఇప్పుడైతే ప్రజెంట్ మరి కవిత గారి పరిస్థితి ఏంటి, ఆమె అంటే బెయిల్ ఎన్నోసార్లు అంటే వాళ్ళు ఇవ్వట్లేదు కూడా, మరి దొరికే అవకాశం ఏమైనా కనిపిస్తుందా ఈ టైంలో, అసలు బయటకు వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారు మేడం కవిత గారు? కవిత గారు బయట వస్తారనేది ఇప్పుడు అప్పుడే కొంచెం కష్టమైన విషయమే, ఎందుకంటే ఈడీసీబీఐ రెండు దానిలోనూ బెయిల్ తీసుకోవాలి. ఓకే, సో అందరూ ఏమో అప్రూవల్గా మారిపోతూ రిలీజ్ అవుతున్నారు, అంటే బెయిల్ తీసుకొని వస్తున్నారు. తిని ఇక్కడ తిను ఏ రకమైన స్టేట్మెంట్ ఎలాగ కోఆపరేట్ చేయట్లేదు కాబట్టి టైం అయితే పట్టేటట్టే ఉంది. ఇంకా తను వేసిన బెయిల్ కేసిన రీజన్స్ అన్నీ కూడా ఒక్కోటి కొట్టేస్తూనే వస్తున్నారు, అంటే ఆ టైమింగ్ కూడా గడిచిపోయింది కాబట్టి తనకి అవుతుంది, లేట్ అయ్యే అవకాశమే ఉంది. ఇప్పుడు అప్పుడే తను రిలీజ్ అయ్యే అవకాశం అయితే లేదు. దీని మూలాన కేసీఆర్ గారికి కూడా చుట్టుకుంటుంది కాబట్టి ఇవన్నీ తేలటానికి ఇంకా కొంచెం రోజులు పట్టే అవకాశం కూడా ఉంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో అది విఫలం అవటం జరిగింది. అంటే ఏంటంటే అప్పుడే కవిత గారు ఈ లిక్కర్ స్కామ్లో ఇరుక్కుంటుంది, సో మనం బీజేపీ క్యాండిడేట్ అయిన వ్యక్తిని మనం అరెస్ట్ చేసి